Hi friends, this is Rai Varma, Hi-Fi Coaching Center. ఈ రోజు మనం ఈ క్లాస్ లో పదవ స్థానంలో 5 ఉన్నప్పుడు ఏ విధంగా వర్గాలను కనుక్కోవాలి, ఎన్ని 100 లోపు ఎన్ని నంబర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ లో 5 ఇస్ ఇన్ ద 10th ప్లేస్. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిలో 100 5 ఇస్ ఇన్ ద 10th ప్లేస్. పదవ స్థానంలో 100 లోపు 5 ఉండే సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి మనకి. అదే విధంగా ఒకట్ల స్థానంలో 5 ఉండే సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉంటాయి అక్కడ కూడా మనం ఆ క్లాస్ ప్రీవియస్ లో మనం చెప్పడం జరిగింది. దాంతో మీరు వీలైతే ఇంకా ఒకసారి ఆ వీడియోని చూడండి. పదవ స్థానంలో 5 ఉండేదనేది ఈ రోజు క్లాస్ మనం చెప్తున్నాము. ప్రీవియస్ క్లాస్ లో ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలి, ఇలాంటి ట్రిక్స్ కోసం మీకు ఇంకా ముందు మంచి మంచి ట్రిక్స్ అర్థమెటిక్ లో కానివ్వండి, రీజనింగ్ లో కానివ్వండి, మంచి ట్రిక్స్ తెలవాలి, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే పోటీ పరీక్షలకు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనం పదవ స్థానంలో 5 ఉన్నప్పుడు వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి మనం చూద్దాం. 50 స్క్వేర్. సో ఈ 5 స్క్వేర్ అనేది నేను చెప్పినా, ఢిల్లీలో విన్నా, గల్లీ క్లాస్ లో విన్నా కూడా 5 స్క్వేర్ 25. 0 స్క్వేర్ అంటే 2 జీరోస్ గా తీసుకుంటాం మనం. 0 క్యూబ్ అన్నట్టయితే 3 జీరోలుగా తీసుకుంటాం. సో మనకు 50 స్క్వేర్ అన్నప్పుడు 8 డిజిట్ నంబర్ వచ్చింది కదా, మనకు 4 డిజిట్ నంబర్ వస్తుంది. సో 50 స్క్వేర్ 2500. చాలా సింపుల్ ట్రిక్స్ తో మనము వర్గాలను ఈజీగా నేర్చుకోవచ్చు అండి. 5 స్క్వేర్ 25 ప్లస్ 1. మనము రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ డిజిట్ ని మనం యాడ్ చేసుకోవాలి. 25 ప్లస్ 1. 1 స్క్వేర్ 0 1 తో మనం కన్సర్ చేయొచ్చు. 1 స్క్వేర్ 1 ఆ 0 1 లో మనం రాసుకోవచ్చు. ఇప్పుడు 25 ప్లస్ 1 26, దిస్ 0 1, ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా 52 స్క్వేర్ 5 స్క్వేర్ 25 ప్లస్ 2 27. 2 స్క్వేర్ 0 4. అదేవిధంగా 5 స్క్వేర్ 5 ఘాతం 2 అంటే 25 ప్లస్ 3 ఎంత అవుతుంది, 28. 3 స్క్వేర్ 0 9 గా మనం కన్సర్వ్ చేయాలి. ఇక్కడ 5 స్క్వేర్ 25 ప్లస్ 4 29. 4 స్క్వేర్ 16. 5 స్క్వేర్ 25 ప్లస్ 5 5 ఘాతం 2 అంటే 25 ప్లస్ 5 30. 5 స్క్వేర్ 25. ఇది మనం ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు కూడా మనం చేయొచ్చండి. ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు కూడా మనం దీన్ని చెప్పాము, ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము, వీలైతే ఆ వీడియో ఒకసారి చూడండి. సో 5 స్క్వేర్ 25, 5 తర్వాత వచ్చేది 6, 5 6 30. 5 స్క్వేర్ 25, 5 తర్వాత వచ్చే నంబర్ తో మల్టిప్లై చేసుకోవాలి. సో 5 6 30 30 25. అంటే ఈ నంబర్ ని మన 55 స్క్వేర్ ని ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు చేయొచ్చు, 10వ స్థానంలో 5 ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామో అదే విధంగా కూడా ఇక్కడ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5 ఘాతం 2, 5 ఘాతం 2 అంటే 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 5 స్క్వేర్ 25 ప్లస్ 7 32. 7 స్క్వేర్ 7 ఘాతం 2 అంటే 49. నెక్స్ట్ 5 ఘాతం 2, 25 ప్లస్ 8 33. 8 ఘాతం 2 అంటే 64. 5 స్క్వేర్ 25 ప్లస్ 9 34. 9 స్క్వేర్ 81. ఈ విధంగా చాలా సింపుల్ ట్రిక్స్ తో మనము ఈ వర్గాలను మనం నేర్చుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ క్లాస్ లో మనకి మనం ప్రీవియస్ లో ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు నేర్చుకున్నాము, 10వ స్థానంలో 5 ఉన్నప్పుడు నేర్చుకున్నాము, తర్వాత 100 నుంచి 120 వరకు చాలా సింపుల్ ట్రిక్స్ తో మీరు ఈజీగా వర్గాలను మీరు నోటికి మీరు అవలీలగా చెప్పగలుగుతారు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూనే ఉంటాము, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.